నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మే శ్రీనివాస్ పారిశ్రామిక హబ్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు విజయవంతం కావడం ఆనందంగా ఉందని రీజనల్ కోఆర్డినేటర్ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు రంగారెడ్డి చెరువు కట్టపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు రెండు రోజుల్లోనే రావడం దేశంలోనే అత్యున్నత కార్పొరేట్ దిగ్గజాలు ఈ సమ్మిట్లో పాల్గొనడం చూస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంకేతమని అన్నారు ఆంధ్రప్రదేశ్లో బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం శుభ పరిణామమని అన్నారు అభివృద్ధి చెందిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవటం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుకు ఒక ఉదాహరణ అని అన్నారు అమరావతిలో లక్ష కోట్లు వెచ్చించి నిర్మాణాలు జరిపే కంటే అభివృద్ధి చెందిన వైజాగ్లోనే మరింత అభివృద్ధి చేసి ఖర్చు తగ్గించుకుంటే మంచిది కదా అని బాలినేని ప్రశ్నించారు ప్రతిపక్షాలు పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశాయని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు ఏ విధంగా సమాధానం చెబుతారని ప్రశ్నించారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ముందుకు సాగుతుందని బాలినేని పేర్కొన్నారు అదే విశాఖ సమ్మిట్లో దాదాపు 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి దేశంలోనే మొదటిసారిగా ఇంత హైయెస్ట్ పెట్టుబడులు వచ్చినాయని చెప్పి చెప్తున్నారు వైసీపీ ఇప్పుడు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్లో ముందల పోయే వ్యక్తి మరి అందరూ కూడా ఏమి పెట్టుబడులు రాలేదు అయ్యి అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో కూడా ఆయన అన్నీ ఒకసారే సమకూర్చుకొని అందరితో మాట్లాడి మనం నిన్న వైజాగ్లో పెట్టినటువంటి సమ్మిట్లో దాదాపు 13 లక్షల కోట్లు ఏంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని చేసినందుకు ప్రజలందరూ కూడా ఈరోజు హర్షిస్తూ ఉన్నారు మరి ముఖేష్ అంబానీ లాంటి పెద్దలందరూ కూడా పెట్టుబడిదారులు అందరూ కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలందరూ కూడా వచ్చి ఈరోజు వైజాగ్లో వచ్చి వాళ్ళందరూ కూడా మేము పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్పినందుకు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేసినందుకు నిజంగా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఏర్పాటు చేయదని మరి ముఖ్యమంత్రి గారు ఇంకా అందరూ కూడా చెప్పేది అంటే పెట్టుబడి తేలేదు తేలేదు అని మాట్లాడుతున్నారు గతంలో టీడీపీ టైంలో ఏం పెట్టుబడులు తెచ్చారో ఒకసారి కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా గతంలో ఇది పెట్టారు కానీ అది తూతూ మొదలుగా పెట్టి సర్పించుకునే పరిస్థితి ఉన్నాయి కానీ ఈరోజు కేంద్ర మంత్రులు మరి కార్పొరేట్ సంస్థలు అందరూ కూడా మరి నిన్న మొన్న అందరూ కూడా వచ్చి ఈ చొరవ చూపించి కార్యక్రమానికి చేసినందుకు ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం ముందుకు పోయేదానికి ముఖ్యమంత్రి గారు చొరవ చూపిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటాం మూడు రాజధానులకు సంబంధించి కేంద్ర మంత్రులు కూడా వైజాగ్ రాజధానిగా ఉండొచ్చు అని సూత్రప్రాయంగా చెప్పారని చెప్పి జరుగుతోంది దీని అంటే ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ నగరము ఎట్లా చూస్తారు ఇప్పుడు ఒక డెవలప్ అయిన సిటీని ఇంకా డెవలప్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అమరావతి లాంటి ప్రాంతంలో అయితే ఇప్పుడు ఈ లక్షల కోట్లు కావాలి ఈరోజు డెవలప్ చేయాలంటే ఒక డెవలప్ అయిన సిటీ వైజాగ్ అయితే బాగుంటుంది ఇంకా డెవలప్ చేయొచ్చు పెట్టుబడిదారులు వస్తారు రాష్ట్రం ఒక ముందుకు పోతుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన చేశారు అంతేగాని ఏదో కక్ష సాధింపు కానీ ఇవన్నీ చేయటం కాదు కానీ ఒకటే ఒకటి చెప్తున్నాం ప్రజల్ని మంచి జరగాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు అది ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది అర్థమవుతుందని కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు ఎన్నికల నిర్వహణపై అధికారులతో ప్రకాశం భవనంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు డివిజన్ స్థాయిలో ఉప కలెక్టర్ ఆర్డీఓలు ఆయా డివిజన్ల డీఎస్పీలను సమన్వయం చేసుకుంటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు విధులు నిర్వహించే సిబ్బంది 12 నిర్ణీత సమయానికల్లా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు పిఓ ఏపీఓలకు 9న 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా బ్యాలెట్ పెట్టెలు కేటాయించనున్నారు పూర్తి చేసిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కవర్లో పెట్టి కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ నెల 15వ తేదీలోగా అందజేయాలన్నారు సమావేశంలో ఎస్పీ మల్లిక గార్గ్ జేసీ అభిషిక్ కిషోర్ ఏఎస్పీ నాగేశ్వరరావు ఉప కలెక్టర్ సేతు మాధవన్ డిఆర్ఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు సాంపుల్ బ్యాలెట్ బాక్సెస్ ఇవ్వండి వాళ్ళ ట్రైనింగ్కి కలెక్ట్ చేయండి
కలెక్ట్ మొన్న చూపించాము బట్ ఈసారి చాలా క్లియర్ గా కిట్ ఎలా ఉంటుంది అండ్ ట్రైన్ దెమ్ ఆన్ ఎవ్రీథింగ్ వీల్ ఆల్సో బి కమింగ్ టు యువర్ డివిజన్స్ డిఆర్ఓ ఇప్పుడు వస్తారు బట్ యు నీడ్ టు ట్రైన్ దెమ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ టిల్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ మెటీరియల్ నాట్ జస్ట్ పోలింగ్ ప్రాసెస్ అండ్ ఆ చెక్ లిస్ట్ చూపించండి యూ కెన్ ఆస్క్ మై టీమ్ టు ఫిల్ ద పీవర్ ఎవరీ వన్ టీమ్ టు సెట్ ది బ్యాలెట్ బాక్స్ క్లోజ్ ద బ్యాలెట్ బాక్స్ సీల్ చేసి చూపించండి ఓకే అండ్ పేపర్ సీల్ ఫోటోస్ చూపించండి బీపీటీ లో సప్లై అండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత పోల్ స్టార్ట్ పోల్ క్లోజ్ ఇవన్నీ పోలింగ్ పార్టీస్ కరెక్ట్ చేయాలి నాట్ ఫర్ ద అదర్ పీపుల్ సో వాళ్ళకి ఇచ్చేసేయండి ప్రిసైడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కు ఒక బాల్ డబ్బు ఒక డబ్బా ఇస్తే సరిపోతుంది ఒక పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటే సరిపోతుంది సో దే కెన్ కీప్ అ జెల్ అట్లా ఇచ్చేసేయండి ఈ ఉంటుంది కదా జాన్సన్ జాన్సన్ జెల్ అట్లా ఇచ్చేస్తే అట్లీస్ట్ సమ్ బేసిక్ కోవిడ్ ప్రోటోకాల్ పాటించినట్లు ఉంటుంది నోబడి షుడ్ క్వశ్చన్ దట్ నో నో కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో అని ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ యూ విల్ బి ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ కాంటాక్ట్ సో You should understand me there, this is what is expected. So movement of materials are from distribution to police station nunchi mali distribution collection centers raavadamu idu rendu you should accompany and facilitate. Okay, and the information should be given police and they will be communicating to the control room. You will be also communicating that it has been tracked started ee location sundi ikkada receive ayindi atla ee entire communication loop close cheyadam lopu sector officers baadhita untaru. So that is related to your sector officers. Distribution, reception and strong room. In which you matter jarigindi, I hope you all three are first have visited this location. Okasari, if you manage for a visit here, there are more locations. So when you have, when the persons are ready, the polling distribution centers, everyone unnar vaal pettina tarvata, So me, JC and we JC will visit this places. Okay, we'll interact with them and we'll check whether the house has strong room and other persons, me protocol is the manager has not and how the police bandobast have been kept in this location. మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటేనే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ కార్యక్రమం కింద ప్రతి నెల నిర్వహించే అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ చిన్నబోబులేసు జెండా ఊపి ప్రారంభించారు. హెల్త్ ఉమెన్ హెల్త్ ఇండియా థీమ్తో ఈ నెల నిర్వహించే అవగాహన సైకిల్ ర్యాలీ కలెక్టరేట్ నుంచి నెల్లూరు బస్టాండ్ గుండా సాగింది. ఈ నెల 8వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుబంధంగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని డిఎం అండ్ హెచ్ఓ అన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి జీవన విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీపీ షుగర్ బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులను మానవ జీవన విధానం మార్చుకోవడం వల్ల నివారించవచ్చన్నారు. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంతో లంగ్స్పై ప్రభావం చూపే అవకాశం ఉందని అందువల్ల సైకిల్ వినియోగం చేస్తే పర్యావరణం పరిరక్షణతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ కుమార్ ఇతర వైద్య అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. Thank you.
విమెన్స్ డే సందర్భంగా మార్చి 8th ఏదైతే మన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామో దానికి అనుబంధంగా ఈ సైకిల్ ర్యాలీ అనేది కండక్ట్ చేసుకుంటున్నాము దీని యొక్క థీమ్ ఏంటి అంటే హెల్తీ ఉమెన్ హెల్తీ ఇండియా ఎప్పుడైతే మహిళలు ఆరోగ్యంగా ఉంటారో ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటటువంటి నినాదంతో ఇవాళ మనం సైకిల్ ర్యాలీ జరుపుకుంటున్నాము ఇందులో హెల్త్ వెల్నెస్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ యాక్టివిటీస్ కింద ప్రతి నెల కూడా మనం ఇలా సైకిల్ ర్యాలీలు జరుపుకుంటూ వస్తున్నాము లాస్ట్ మంత్ క్యాన్సర్ అవేర్నెస్ మీద జరుపుకోవటం జరిగింది ఇవాళ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ మీద ఈ సైకిల్ ర్యాలీని జరుపుకోవటం ద్వారా ప్రజలందరిలో కూడా ఒక చైతన్యం తీసుకొని వచ్చి వాళ్ళల్లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తీసుకొని రావటం ద్వారా ఏవైతే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయో ఎక్కువగా ఈ డయాబెటీసు హైపర్ టెన్షన్ బ్రెయిన్ స్ట్రోకు లాంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మనం జీవనశైలి మార్చుకోవటం ద్వారా మనం ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి గాను ఈ సైకిల్ ర్యాలీని మేము చేయటం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీ ద్వారా మనం ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాంతో పాటుగా పొల్యూషన్ మెయిన్గా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కావాలంటే వైసీపీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఒంగోలు శాసనసభ్యులు వాల్లేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు రంగారెడ్డి చెరువు కట్టపై 13వ తేదీ జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తూర్పు రాయలసీమ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి, తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను గెలిపించాలని, వాకింగ్ చేసే ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరారు. రంగారెడ్డి చెరువు కట్టపై ప్రచారానికి వచ్చిన నేపథ్యంలో భారీగా వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. 36వ డివిజన్ వైసీపీ అధ్యక్షుడు డాకా హనుమారెడ్డి, కార్పొరేటర్ సుజాత బాలినేనికి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమానికి ముందుగా గాంధీ విగ్రహానికి బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొటారి రామచంద్రరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, గొర్రెపాటి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, వేమూరి భవానీ, నీలం రాజు, సరోజ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, మాండిసోరి ప్రకాష్ బాబు, తాతా ప్రసాద్, కుర్రా ప్రసాద్ బాబు, గోవర్ధన్ రెడ్డి, అర్ల రెడ్డి, కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, నూకతోటి ఈశ్వర్రావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ధరణికోట లక్ష్మీనారాయణ, టి శ్రీనివాసరావు, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్, గోవర్ధన్ రెడ్డి, భాష, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి క్యాంపెయిన్ కోసం ఈరోజు రంగారెడ్డి చెరువు వాకర్స్ ట్రాక్ మీద రావడం జరిగింది. మరి ముఖ్యంగా డిగ్రీ హోల్డర్స్ కానీ టీచర్స్ అందరూ కూడా వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ పార్టీ బలపరుస్తున్నటువంటి టీచర్స్ అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారిని, అలాగే గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, వాళ్ళిద్దరిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ కానీ ఈ టీచర్స్ కానీ ఎప్పుడు కూడా ఒక అసోసియేషన్ వాళ్ళు గెలుస్తూ వచ్చేవాడు. మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ పార్టీ దీంట్లో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ జరిగింది. ఎప్పుడైనా ఈ టీచర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ గ్రాడ్యుయేట్స్ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా
రెక్టిఫై చేయాలంటే అధికార పార్టీ ఉన్నటువంటి అధికార పార్టీయే సాల్వ్ చేయగలదు కాబట్టి ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా అధికార పార్టీని గెలిపిస్తే టీచర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మన గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసేదానికి వీలు అవుతుంది. అంటే ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్యలు ఉన్నటువంటి టీచర్స్ సమస్యలు కానీ గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మరి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటే మన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ సమస్యలు ఏ ఉన్నా కూడా సావధానంగా మరి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారం చేసుకోవడానికి మేము శాసనసభకు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరందరూ కూడా రేపు జరగబో 13వ తేదీన జరగబో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి చంద్ర సెక్రటరీ గారిని టీచర్స్ అభ్యర్థిగా మరి శ్యాంప్రసాద్ రెడ్డి గారిని గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి మరి కోరుకుంటూ బుల్టిన్లో స్వల్ప విరామం. పిలిచిన పలికే దైవం ప్రసన్నాంజనేయ స్వామి, నిండు మనసుతో మొక్కితే కొండ దిగి వచ్చేసరికి నెరవేర్చే లక్ష్మీ నరసింహస్వామి. మహిమ కలిగిన ఇద్దరు దేవుళ్ళు కొలువైనదే సింగరకొండ క్షేత్రం. ఈ క్రమంలో సింగరకొండ 68వ వార్షిక తిరునాళ్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు ధ్వజస్తంభదాత మేదరమెట్ల శంకరారెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు జీవధ్వజ పూజ ధ్వజారోహణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపస్థాపన, మండపారాధన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కొండపై కొలువైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ పతాకావిష్కరణ చేశారు. రాత్రి 7 గంటలకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గజవాహన సేవతో బ్రహ్మోత్సవాలు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే ఈ బ్రహ్మోత్సవం బాపట్ల జిల్లాకే తలమానికంగా నిలుస్తుంది. ఆలయాల అధికారులు సుభద్ర ఎస్ కోటిరెడ్డితో పాటు పాలక మండలి చైర్మన్లు కోట శ్రీనివాస్ కుమార్ ఏడుకొండలు పర్యవేక్షిస్తున్నారు. అభిషేకము తర్వాత మేరుది దిశలో ఉన్న విఘ్నేశ్వర స్వామి దగ్గర ఈ గణపతి పూజ, అఖండ స్థాపన, అలాగే ఆదిత్యాది నవగ్రహ, ఇందాది అష్టదిక్పాలక, ఆది ఆంజనేయ పరివార మండపారాధన కార్యక్రమం అయిన తర్వాత మన జీవధ్వజదండ ఈ ధ్వజస్తంభ నిర్మాణ ప్రతిష్టాపకులు శ్రీ మేదమట్ల శంకరారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులచే ఈ పతాక ప్రదక్షిణ పూర్వకంగా వచ్చి పతాక ఆరోహణం ధ్వజారోహణం అంటారు. ఈ ధ్వజస్తంభానికి అలాగే ఉష్టపతాకి పూజ అయిన తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. తర్వాత ఈ నివేదన పెట్టిన ముద్గాన్నం సంతానార్థులకి వితరణ కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత స్వామివారికి మాధ్యాహ్నం పూల పూజ చాలా విశేషంగా జరగబోతున్నది. ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ, ఈ రేపు ఉదయం స్వామివారికి. దొనకొండ రైల్వే స్టేషన్ను అమృత భారత పథకం కింద అభివృద్ధి చేసేందుకు గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ రైల్వే స్టేషన్ను పరిశీలించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 72 స్టేషన్లో దొనకొండ రైల్వే స్టేషన్ ఉందని అన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లో ఆర్వో ప్లాంట్, ఏసీ హాల్, టాయిలెట్స్, ఫుట్వేర్ బ్రిడ్జ్, ప్లాట్ఫామ్లపై ఉన్న షెడ్డు పొడిగింపు వంటి కార్యక్రమాలను త్వరలో చేపడతామని అన్నారు. పరిసరాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దొనకొండ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోళ్ల కృపాకర్, బుక్కరపు జయరాజ్, మాజీ కోఆప్షన్ సభ్యులు సర్దార్, సీనియర్ నాయకులు డిఆర్ఎంను సన్మానించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం ఆర్ శ్రీనివాసరావు, ఏడీఎన్ నాగేందర్, సీనియర్ డిప్యూటీ అసిస్టెంట్ మేనేజర్ భాస్కర్ రెడ్డి, బోయల్ తదితరులు పాల్గొన్నారు. Yeah.
తన చూపులతోనే కటాక్షాన్ని ప్రసాదించే తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జయంతిని పురస్కరించుకొని ఈ నెల 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరుగుతున్న జయంతి ఉత్సవాలలో పొన్నూరు వెంకట శ్రీనివాసులు శ్రీ మహాలక్ష్మి జననం జగద్గురువులు ఆదిశంకరులు చెప్పిన కనకధార స్తోత్రంపై ప్రవచనం చేశారు. క్షీరసాగర మదనం సందర్భంగా ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు క్షీరసాగరం నుంచి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించిందని అన్నారు. అమ్మ అనుగ్రహంతో సిరి సంపదలు, సంతోషం, సౌభాగ్యం, సుఖం, ఆనందం లభిస్తాయని తెలిపారు. సర్వ జగత్తును నడిపించగల శక్తి మహాలక్ష్మికి మాత్రమే ఉందని, ఆమె అనుగ్రహం కోసం నిత్యం ఉపాసన చేయటమే మార్గమని అన్నారు. మహాలక్ష్మి అనుగ్రహం కోసం జగద్గురువులు ఆదిశంకరులు కనకధార స్తోత్రం పఠించి పేద బ్రాహ్మిణి దారిద్ర్యాన్ని తొలగించి బంగారు ఉసిరిల వర్షం కురిసిన కథాగమనాన్ని ఆసక్తికరంగా వివరించారు. 7వ తేదీ పౌర్ణమి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ మహాలక్ష్మి ఆరాధన చేసి ఆమె అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆకాంక్షించారు. గీతామందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు, భక్త బృందం కృష్ణ, సురేఖ, రాజేష్ స్వామివారి శేషవస్త్రంతో ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఆర్ఎంపీలకు పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడికల్ సెక్షన్ను ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి విబిటి రాజు అన్నారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా గ్రామీణ వైద్యుల సంఘం 8వ జిల్లా మహాసభల సందర్భంగా ఒంగోలు రావడం జరిగిందని అన్నారు. గ్రామీణ వైద్య వృత్తిలో అనేక మంది పేదలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో పేదలకు ఇంటింటికి వెళ్ళి వైద్య సేవలు అందిస్తున్నామని, అలాంటి వారికి ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం సమంజసమని అన్నారు. మలేరియా, క్షయ, పోలియో వంటి వ్యాధులకు ముందుగా గుర్తించేది గ్రామీణ వైద్యులని అన్నారు. ఆర్ఎంపీలకు పీఎంపీలకు ఇచ్చిన 249 జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మందికి పైగా గ్రామీణ వైద్య వృత్తిలో ఉన్నవారి సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎన్ రాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బట్టు బాలాజీ, విమాల కొండయ్య, కె బాలచందర్, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లాలో కాపు కళ్యాణ మండపంలో 8వ మహాసభ జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు మా ప్రథమ చికిత్స వైద్యుల గురించి సందేశం ఇస్తారు. మా ప్రథమ చికిత్స గత కొన్ని సంవత్సరాల నుంచి మేము వైద్యం చేసుకుంటున్నాము. మా వైద్యాన్ని గవర్నమెంట్ వారు గుర్తిస్తారని ఆశిస్తూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఒంగోలు జిల్లా 8వ మహాసభ
సందర్భంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ వైద్యుల యొక్క వృత్తి పరిరక్షణ కోసం మేము గత 60 సంవత్సరాలుగా కృషి చేయడం అనేది జరుగుతుంది. మనకు స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా గ్రామాలలో అలాగే పట్టణాలలో కూడా పేద ప్రజలకు అతి తక్కువ నామమాత్రపు ఖర్చుతో వారి ఇంటి ముంగిటనే ప్రథమ చికిత్సలు ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఆర్ఎంపీ పిఎంపీలే. ఇట్లాంటి ఆర్ఎంపీ పిఎంపీల యొక్క సేవల ద్వారా అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ ఆరోగ్య కార్యక్రమాలు ప్రభుత్వం తరపున నిర్వహించేటువంటివన్నీ కూడా విజయవంతమైనాయి. ఉదాహరణకు పల్స్ పోలియో కానివ్వండి, అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, ఎయిడ్స్ అవేర్నెస్ కానివ్వండి, మలేరియా ఎరాడికేషన్ కానివ్వండి, అలాగే క్షయవ్యాధి నిరోధించడంలో కానివ్వండి, ఇవన్నిటిలోనూ కూడా గ్రామీణ వైద్యులైనటువంటి ఆర్ఎంపీ పిఎంపీలు తమ పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇప్పటికైనా కమ్యూనిటీ పారామెడిక్ ట్రైనింగ్ అనే దాన్ని కొనసాగించి మళ్ళీ పునఃప్రారంభించి అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కానిటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్టయితే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంచుమించు 50,000 మంది ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ శిక్షణనిచ్చి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇస్తే ముందు ముందు ఫ్యూచర్లో ఇలాంటి వ్యవస్థ లేకుండా ఓన్లీ క్వాలిఫైడ్స్ ద్వారా మాత్రమే ప్రజలకు సేవలు అందించేటువంటి వీలు కలుగుతుంది అనేటువంటిది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈ రాష్ట్రంలో 50,000 మంది గ్రామీణ వైద్యులు ఉండగా ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళు ఆల్రెడీ పల్లెటూళ్ళల్లో ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లు వీళ్ళకి పరిచయమే. వీళ్ళు చేసే వైద్యం ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ వాళ్ళ యోగక్షేమాలు కూడా కనుక్కుంటూ వాళ్ళ కుటుంబ ఇవి కూడా కనుక్కుంటూ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రజలు వీళ్ళని నమ్ముతారు. కానీ గవర్నమెంట్లు మాత్రం యాజ్ ఏ రూల్ అని చట్టాలని చెప్పి ఇచ్చేస్తూ పాత ట్రైనింగ్ని పునరుద్ధరించి మాకు ఈ ట్రైనింగ్ క్లాసులు పునరుద్ధరించి ఇచ్చేస్తే గవర్నమెంట్ కూడా పెద్ద భారం ఉండదు దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు మేమేం జీతాలు అడగట్లా, మాకు ఆ ట్రైనింగ్ ఇస్తే చాలు, ఆ ట్రైనింగ్ ఇచ్చి ఒక గుర్తింపు అంటూ గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలు అనేది మేము అడుగుతున్నాం. అంతేగాని మేమేం జీతభత్యాలు అడగట్లా గవర్నమెంట్ని. ఆ విధంగా మాకు ఈ ట్రైనింగ్ అనేది పునరుద్ధరించి ఇప్పుడున్న గవర్నమెంటు పునరుద్ధరించి చేస్తుందని చెప్పి మేము ఈ రాష్ట్రంలో ఉన్న 50,000 మంది తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి. బులెటిన్లో స్వల్ప విరామం. రామ్నగర్లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జి సంతోష్ కుమార్ రెడ్డి 8వ తరగతి చదువుతున్నాడు. తరగతి గది కంటే క్రీడా మైదానానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటాడు. తాను ఎంచుకున్న రంగంలో విశేషంగా రాణిస్తూ భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకుంటున్నాడు. సంతోష్ కుమార్ రెడ్డి ఎంచుకున్న గేమ్ ఏమిటి, ఆ గేమ్లో ఏ విధంగా రాణిస్తున్నాడో తెలుసుకోవాలని ఉందా, లెట్స్ గో. భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన గేమ్ ఏమిటి అనగానే ప్రతి ఒక్కరి నోట నుండి వచ్చే ఒకే ఒక్క మాట క్రికెట్. అవును, క్రికెట్కు ఉన్న ఆదరణ అలాంటిది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రికెట్ గురించి ఏదో ఒక సందర్భంలో మాట్లాడుతూనే ఉంటారు. ఇక క్రికెట్ ఆడేవారి లెక్క అంతు చిక్కదు. అలాంటి క్రికెట్ను శ్వాసగా మలుచుకొని అంచెలంచెలుగా రాణిస్తున్నాడు సంతోష్ కుమార్ రెడ్డి. 7 వయసులో క్రికెట్పై మమకారం పెరగడంతో వయసుతో పాటు ప్రతిభకు కూడా పదును పెట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సాధించాడు. అండర్14 ఆంధ్ర జట్టులో కీలకమైన ఆటగానిగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు 37 మ్యాచ్లు ఆడిన సంతోష్ కుమార్ రెడ్డి 1420 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు 12 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఇటీవల కేరళలో జరిగిన అండర్14 క్రికెట్ మ్యాచ్ల్లో ఆంధ్ర తరపున 3 మ్యాచ్లు ఆడిన సంతోష్ కుమార్ రెడ్డి వరుసగా 53, 25, 74 నాటౌట్ చేసి బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్తో పాటు కీపింగ్ చేస్తూ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భవిష్యత్తులో భారత తరపున ప్రాతినిధ్యం వహించడమే తన డ్రీమ్ అని సంతోష్ కుమార్ రెడ్డి చెప్పాడు. ఆల్ ద బెస్ట్ సంతోష్. నా పేరు జి సంతోష్ కుమార్ రెడ్డి. నేను రామ్నగర్ మున్సిపల్ హైస్కూల్లో 8th క్లాసు చదువుకుంటున్నాను. నేను 7 ఇయర్స్ గది నుంచి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేర్చుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు 37 మ్యాచెస్ ఆడాను. దాంట్లో 1420 రన్స్ కొట్టాను. దాంట్లో 12 హాఫ్ సెంచరీస్ అండ్ 3 సెంచరీస్. నేను ఇలా ఆడడం వల్ల మా డాడీ ఇంకా మాకు సపోర్ట్ చేసిన కోచెస్ ఇంకా బిన్నీ సార్ సపోర్ట్ వల్ల నేను ఇంత మంచిగా ఆడగలిగాను. ఇప్పుడు నువ్వు మొదట ఏమి ఆడావు చెప్పు మ్యాచెస్? నేను మొదట డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ సెలక్షన్ అండర్14 నేను సెలక్షన్స్ పెట్టినప్పుడు దాంట్లో సెలెక్ట్ అయ్యాను. 32 మెంబర్స్లో ఆ 32 మెంబర్స్లో సెలెక్ట్ అయినప్పుడు నన్ను ప్రకాశం డిస్ట్రిక్ట్ క్యాప్టెన్ చేశారు. అక్కడ తర్వాత అక్కడ ఒక 2 సెంచరీస్ కొట్టంగానే జోన్స్కి వేశారు. జోన్స్లో 3 హాఫ్ సెంచరీ కొడితే స్టేట్ వేశారు. స్టేట్స్ ఇంకా
పేరు రోజర్ బిన్నీ. నేను రామ్నగర్ మున్సిపల్ స్కూల్ పీటీగా చేస్తున్నాను. నేను మన స్కూల్లో ఉన్న పిల్లల్ని, స్పెషలైజ్ ఉన్న ప్రతి పిల్లల్ని గేమ్స్ పరంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. అలాగే మన స్కూల్లో 8th క్లాస్ చదువుతున్న సంతోష్ రెడ్డి ఒక 1 ఇయర్ నుంచి తను క్యాంప్ చేస్తున్నాడు. మన స్కూల్లో కూడా కొంచెం అడ్వైజ్ ఇస్తూ తను క్యాంప్ పంపిస్తూ ఫుట్బాల్లో మన జిల్లా అండర్14 సెలెక్షన్కి 100 మెంబర్స్లో ఫస్ట్ 33 మెంబర్స్ తీశారు. దాంట్లో నుంచి 33 మెంబర్స్ క్యాంప్ ఇచ్చి దాంట్లో ది బెస్ట్ 20 ప్లేయర్స్లో నుంచి మా స్కూల్ తరఫున సంతోష్ రెడ్డి కెప్టెన్గా సెలెక్ట్ అయ్యి ఏపీ టీం తరఫున కేరళ వెళ్ళి కొచ్చిన్లో టోర్నమెంట్ జరిగింది అసోసియేషన్ మీట్. దాంట్లో ది బెస్ట్ ప్లేయర్గా ఏపీలో సెకండ్ ప్లేయర్. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో స్నేహ హస్తం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి తలివేంద్రాన్ని కమిషనర్ డివిఎస్ నారాయణరావు ప్రారంభించారు. పట్టణ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని అన్నారు. వేసవికాలం రానున్న సందర్భంగా ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిషనర్ అన్నారు. రానున్న రోజుల్లో వారి సేవలు మరింత విస్తృతం చేసి ముందుకు సాగాలని వారికి సూచించారు. బాటసారులకు ఉచిత మజ్జిగ అందించారు. కార్యక్రమంలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ సుధీర్ బాబు, సభ్యులు కిషోర్ బాబు, కాసిం పీరా, వెంకటేశ్వర్లు, విల్సన్ డేవిడ్, లెక్చరర్ స్వర్ణబాబు, దూలిపాల మల్లికార్జున్, గోన దానయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక్కటే కాకుండా అనేక కార్యక్రమాలు ఏవైతే అన్నింటికి ఉపయోగపడేసి చేస్తున్నారో వాటిలో నేను కూడా భాగస్తుంది కావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఈ స్నేహస్తం వారికి సంబంధించినటువంటి ఏదో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా అది అందులో వారి కలిసిపోతుంటే ఖచ్చితంగా అది చెయ్యాలి. ఏదో ప్రచారం కోసమో ఇంకో దీనికోసం కాకుండా విద్యార్థులను ఉన్నత వంతులుగా తీర్చిదిద్దేందుకు విద్యాసంస్థల కృషితో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం అవసరమని పేస్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ మద్దిశెట్టి శ్రీధర్ అన్నారు. ఒంగోలులోని మినీ స్టేడియంలో పేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ ఫ్యామిలీ ఫెస్ట్ సెలబ్రేషన్ను ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ పడమట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన వేడుకల్లో మద్దిశెట్టి శ్రీధర్ పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరస్పాండెంట్ పడమట నాగేశ్వరరావు మాట్లాడుతూ, నగరంలో ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఫేస్ ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ను ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. We are very happy to conduct this farewell party. We are very glad to send off the 10th class. Happy to participate in this farewell. I'm very much happy to send off the 10th class students. I learned so many things from there and I inspired by their hard work and we are really very proud to be. ఒంగోలు సంతపేటలో శ్రీరామ్ హై స్కూల్ వారి ఫేర్వెల్ వేడుకలు అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది ఈరోజు. దీని ఈ కార్యక్రమాన్ని 9th క్లాస్ విద్యార్థులు చాలా చూడచక్కగా అరేంజ్ చేయడం కూడా జరిగింది. 10th క్లాస్ వాళ్ళకి ఆ విషయం చెప్తూ ఏర్పరిచిన ఈ వేదికలో మన సరస్వతి విద్యాసంస్థల అధినేత అయిన రమణారెడ్డి గారు, అలానే శ్రీహర్షిణి గ్రూప్ ఆఫ్ అధినేత అయిన మా గురువు గారు రవికుమార్ గారు, అలానే అపెక్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ శివకోటరెడ్డి గారు, మన గవర్నమెంట్ టీచర్ అయిన స్వామి గారు, మిగతా కరస్పాండెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 10th క్లాస్ విద్యార్థులకు వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించడం కూడా జరిగింది. రానున్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుళ్లాపల్లి వీరభద్రాచారిని గెలిపించుకోవాలని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి పరంజ్యోతి పిలుపునిచ్చారు. సిబిఎన్ రీడింగ్ రూమ్ సమావేశ మందిరంలో ఓపీడీఆర్ అధ్యక్షుడు చావలి సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికలలో రాజకీయ పాలక ప్రతిపక్షాలు విద్యావంతులను ప్రలోభపెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విద్యావంతులు తిప్పికొట్టాలని పరంజ్యోతి కోరారు. ఎన్నికలలో విద్యావంతులైన బహుజనుల సత్తా చాటాలని అన్నారు. వీరభద్రాచారి గెలుపుకు కృషి చేయాలని బహుజన కవి కత్తి కళ్యాణ్ కోరారు. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు బహుజనులు మద్దతు పలుకుతామని బీటీఏ అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు అన్నారు.
అందరూ ఆశీర్వదించాలని వీరభద్రాచార్య విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పి సత్యం, అంగళకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందడుగుగా ఎమ్మెల్సీలో నుంచి అట్లాంటి వీరభద్రాచార్య అన్న ఏ రాజకీయ పార్టీ ఉన్నా చాకచక్యంగా ఆయన మాటతనంతో సాధించుకున్నటువంటి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి వీరభద్రాచార్య గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరుస్తూ, అలాగనే రాబోయేటువంటి పోలింగ్ రోజున ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అలాగే బహుజన సమాజ్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని తప్పకుండా గెలిపించవలసిందిగా, అలాగనే పట్టభద్రులందరూ కూడా చైతన్యంతో ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పద్ధతులన్నిటికీ భిన్నంగా కేవలం ఓటు అనేటువంటిది చైతన్యంతో కూడినటువంటి పద్ధతుల్లో వినియోగించుకొని వీరభద్రాచార్యని గెలిపించవలసిందిగా బహుజన ఓటర్లందరూ కూడా, పట్టభద్రులైనటువంటి బహుజన ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టభద్రులుగా ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి విద్యావంతులే నేడు ప్రజాస్వామ్య పరిరక్షకులు. ఈ ఎన్నికల్లో అధికారపక్షం ప్రతిపక్షం జరుగుతున్నటువంటి అనేక ప్రలోభాలు పెడుతున్నటువంటి ఆ ప్రక్రియను అన్నింటికీ అడ్డుకట్ట వేసి మనం నిజాయితీగా ఓటు వేసి నిజమైన ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీతికి నిజాయితీకి జరుగుతున్నటువంటి అంశాలు ఈ ఎన్నికలు. తప్పనిసరిగా మీరందరూ కూడా నిజాయితీగా ఓటు వేసి ఈ యొక్క బహుజన వర్గాలకి మద్దతు పలుకుతారని చెప్పి బహుజన విజయానికి మీరు బాటలు వేస్తారని, తద్వారా ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో నిజాయితీగా పనిచేసేందుకు అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరినీ ఓటు అభ్యర్థిస్తాను. ఆర్టీసీ నేషనల్ మద్దూర్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్యాల రామ్మోహన్ రావు పశ్చిమ వర్ధంతి ఒంగోలు డిపో ఆవరణలో ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఆర్టీసీలో 1968 నేషనల్ మద్దూర్ యూనియన్ స్థాపించి బలమైన యూనియన్గా తీర్చిదిద్దటంలో రామ్మోహన్ రావు కృషి ఎనలేనిదని అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వైఎస్ ప్రసాద్ అన్నారు. ఎంతోమంది కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విశేషంగా కృషి చేసిన వ్యక్తి పెండ్యాల రామ్మోహన్ రావు అని కొనియాడారు. ఆర్టీసీలో వెట్టి చాకరీ విధానాన్ని వ్యతిరేకించి కార్మికులకు అండగా నిలబడి కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో జీవోలను తీసుకొచ్చిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. రామ్మోహన్ రావు ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఆర్ అంజయ్య, చైర్మన్ బి శివాజీ, గ్యారేజ్ సెక్రటరీ బాషా, జిల్లా వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బ శివాజీ గారు రామ్మోహన్ గారు చిత్రపటానికి దీపాలు కార్మికులు యూనియన్ వ్యవస్థాపకులు, అసోసియేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ పెండ్యాల రామ్మోహన్ రావు గారి 18వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల్లో కూడా ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి ఆయన ఈ అసోసియేషను 1967 ఆగస్టులో ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ అని పెట్టడం జరిగింది. 1974 నేషనల్ మజ్దూర్ యూనియన్గా సంపూర్ణ రూపాంతరం చెందిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ యూనియన్ ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. గతంలో మరి డ్రైవర్లు ఎవరైనా సస్పెన్షన్ అయితే జీతాలు ఉండేవి కాదు, ఏ ఉద్యోగి కూడా మరి సస్పెన్షన్ పీరియడ్కు జీతాలు ఇప్పించడం జరిగింది. మరి అనేక సంక్షేమ పథకాలు, అలవెన్స్లు కానీ, నైట్ షిఫ్ట్ అలవెన్స్లు కానీ, మరి డే అవుట్ భత్తాలు కానీ, అన్ని అలవెన్స్లు కూడా నేషనల్ మద్దూరు సాధించడంలో పి రామ్మోహన్ రావు గారి పాత్ర చాలా ప్రముఖమైంది. మరి కార్మికులకి చాలా మేలు చేశారు ఆయన. 1962 యూనియన్ స్థాపించి, మరి అప్పుడు యూనియన్లు అనేవి ఎక్కువ లేవు. ఈయన యూనియన్ స్థాపించి ఆ తర్వాత మరి యూనియన్ని డెవలప్ చేసుకుంటూ 1988 అఖండ మెజార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అఖండ మెజార్టీతో 20,000 మెజార్టీతో సాధించింది. అప్పుడు
మరి ఎవరూ ఆ బ్రేక్ని చేయలేదు, ఆ 20,000 మెజార్టీని ఎవరూ సాధించలేదు. మరి రామ్మోహన్ రావు గారు గేట్ 3ని కూడా రద్దు చేసిన ఘనత రామ్మోహన్ రావు గారిది. అలాగే సస్పెన్షన్ ఇదివరకు డ్రైవర్లకి ఎక్కువగా రిమూవల్ ఉండేవి, వాటిని రిమూవల్ని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వం వారికి అందిస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 23వ తేదీన భవన నిర్మాణ కార్మికుల సభను జయప్రదం చేయాలని శివశక్తి భవన నిర్మాణ కూలీల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమ్మిశెట్టి యానాది గంజి సుబ్బారావులు పిలుపునిచ్చారు. ఒంగోలులో వేమూరి కళ్యాణ మండపం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కార్మికులకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు నూతన జిల్లా మండల కమిటీల ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో జొన్నలగడ్డ కోటయ్య, ఎస్కే రాజా, మిండాల రంగారావు, తమ్మిశెట్టి రమేష్ బాబు, గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఒక పార్టీతో సంబంధం లేకుండా మనం ఒక ఐక్యతగా మన కార్మికులందరూ కలిసికట్టుగా ఉండాలనే ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. ఏమూరి లక్ష్మణ కళ్యాణ మండపంలో 4వ నెలలో 23వ తారీఖు జిల్లా బహిరంగ సభ, భారీ బహిరంగ సభ. కాబట్టి కార్మికులందరూ ఈ శివశక్తి భవన నిర్మాణ కమిటీ సభ్యులకి నేను మరీ మరీ చెప్పేది ఏంటంటే కలిసికట్టుగా ఉండండి, కలిసికట్టుగా పనిచేయండి. దాన్ని లాభం వస్తుంది అనుకోకుండా మనం ఎంతో కొంత సహాయపడాలి. ఈయనకి మన పిల్లల భవిష్యత్తుకి మనం సహకరించాలి మనం అని చెప్పి అనుకొని ప్రతి కార్మికుడు కార్మికుడు అంటే భవన నిర్మాణ కార్మికుడు అంటే ఆ భవన నిర్మాణ సంబంధించిన వాళ్ళు కార్మికులు మొత్తం ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించుకోవచ్చు. గవర్నమెంట్ పథకాలన్నీ మనం తీసుకోవచ్చు. ఇళ్ల పట్టాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సంక్షేమ పథకాలు అందగా కానుపులకి 20,000 రూపాయలు ఇస్తానని ఇవ్వకుండా దాన్ని నిర్లక్ష్యం చేసిన మనం పోరాడి తీసుకొచ్చుకోవటానికి మనకు ఐక్యత లేకపోతుంది. కాబట్టి ఇప్పటికైనా కార్మికులారా, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు తట్టుకునే పరిస్థితే లేదు. కాబట్టి మా భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే జిల్లా అంతటా పర్యటించి మండల కమిటీలను, అలాగే జిల్లా నూతన కమిటీలను, అలాగే ఒంగోలు నగర కమిటీలను వెన్నుకోవడం జరుగుతూ ఉంది. కావున భవన నిర్మాణ కార్మికులారా, ఏకం కండి. అందరూ ఒక తాటి మీదకు వచ్చేసి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో దీన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పని మా కార్మిక సోదర సోదరి మనులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.